వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్, ఆటల అడ్డా, హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సంక్రాంతి పండుగకు అత్తగారింటికి అల్లుడు దర్జాగా పోయినట్టు, ఊర కుక్కలు వాడల కొంటి ఆరాంశేగా తిరిగినట్టు, మేకలు గొర్రెలు ఊరి కొనుక్కున్న షేన్లల్లా భయం లేకుండా మేసినట్టు, ఇంగో పుల్లు కూడా గట్లనే తిరుగుతున్నాయి, ఉల్లా కొంచెం కూడా భయం లేకుండా ఊర్ల మీదకి వస్తున్నాయి. మళ్ళా ఒక కాడ కాదు, రెండు జాగల్లా కాదు, ముచ్చటగా మూడు జాగల్లా. పుష్ణికాతసాలగుండా అడవికి రా రాజుగుండి కనబడ్డ జంతువుల కళ్ళ జలగుట్టిచ్చే పెద్ద పులి ఇడ పెద్దగానే వసం చేస్తున్నది, నారుమడిలో నడుచుకుంటా పోతున్నది, మళ్ళా పెయ్యంత బురదనే ఉన్నదిగా. ఎవరన్నా పెద్ద రైతు అల్పటికి ఎద్దును గట్టి దాపటికి పులిని గట్టి నారుమడి దున్నినరా ఎట్లా అని అనుకుంటురా? అట్లేం కాదు. మరి ఇట్లా జనాలు వ్యవసాయం పనిచేస్తున్న కాడికి ఎందుకు వచ్చింది ఇది అంటే, ఆంధ్ర ఒడిషా బార్డర్ లో తిరుగుతున్నదట ఈ పులి. అట్లా రైతులు వ్యవసాయం చేసే జాగల్లకు వచ్చి ఓ అన్న మీద దాడి కూడా చేసింది. అటెంకాలంతా మొత్తుకుంటూ అరిసిన వాళ్ళు ఇట్లా బురద మడిలా కెంచి బుర్రు నురికింది పెద్ద పెద్ద జంగులు వేసుకుంటా. ఇక దీనికోసం ఫారెస్ట్ ఆఫీసర్లు పస్తులుండి మరీ ఎనుకలాడుతున్నారట. కానీ జనాలు జర రాత్రిపూట అయితే బయటికి వెళ్ళకుండ్రి సరేనా? ఇక ఈ పులి కథ ఇట్లుంటే మంచిర్యాల జిల్లా కాశీపేట మండల్ పెద్ద ధర్మారంలో పొద్దు పొద్దుగాలనే పోద్దాడుకల్లు కోసం గౌడన్నథానికి పోయినట్టు ఎట్లా పోతున్నదో చూడండి ఈ పులి. జర ఇప్పుడు చలికాలం కదా, చలి పెడుతున్నది కావచ్చు, అందుకే మెల్లమెల్లగా అడుగులు అడిగేసుకుంటా నడుస్తున్నది. ఓ చలికోటిస్తే వేసుకొని వచ్చేది కావచ్చు. ఈ పులిని చూసుడుతుంటే జనం మస్తు భయపడి ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ కొడితే ఈ పులి కవ్వాల అభయారణ్యంలోకి పోయిందని అంచనా వేసిండ్రు. ఇక అట్లనే అనంతపురంలో ఉన్న వజ్రకరూర్లో కూడా ఓ పులి తిరుగుతుందనే ముచ్చట తెలిసి అక్కడి జనం కూడా భయపడుతున్నారు. అయినా ఈ పులులేందో ఈ మధ్య ఇట్లా ఊర్ల మీద పడుతున్నాయి.